मंची वातावरणा बट्टी समय बट्टी देवुनि की मनमेंतो वंदनामुलु चेल्लिंचा बद्दुलमै उन्नाम। वातावरण अनुकूलंगा उन्नप्पटिकी कूडा लेनप्पटिकी कूडा మనకి ఏమి ఉన్నా ఏమి లేకపోయినా మనం ఏమి కలిగి ఉన్నా కలిగి లేకపోయినప్పటికీ కూడా మనము దేవుణ్ణి కలిగి ఉంటే దానికి మించిన తృప్తి ఈ లోకములో మరి ఎక్కడ కూడా లేనే లేదు। ఆయన సన్నిధిలో తృప్తి, ఆయన సన్నిధిలో సకల ఐశ్వర్యాలు ఆశీర్వాదాలు, ఆయన సన్నిధిలో ధన ఘనతలు దీవెనలు ఆశీర్వాదాలు కానీ దేవుడు కనికరించాలి। కానీ ఈ రోజున మనుషులు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులుగా చాలా మంది ఈ లోకములో జీవిస్తూ ఉన్నారు। గనుక ప్రతి బిడ్డ కూడా దేవుని మీద ఆధారపడి ఈ లోకములో జీవించాలి, బ్రతకాలి, ముందుకు సాగాలి। ఈ సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం బైబిల్ గ్రంథం నుండి। చూడండి, అపొస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 27వ వచన భాగం మనము చదువుకుందాం। కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 27వ వచన భాగాన్న మనం ఒక్కసారి వాక్యములో చూడగలిగితే ఆ వాక్యములో ఈ విధంగా వ్రాయబడి ఉంది, చదువుచున్నాను వినండి దయతో। అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను, కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను అనే ఈ మాట ఇక్కడ మనకి బైబిల్ గ్రంథములో కనబడుతూ ఉంది। ఇంతకు ఇక్కడ ఏం జరిగింది, ఆ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఆ స్థితిగతులు ఈ స్థలములో ఈ వాక్యములో ఏ విధంగా ఉన్నాయి అని మనం దేవుని వాక్యములో చూడగలిగితే పౌలు శైలులు సువార్త పరిచర్య చేసుకుంటూ ఆయా గ్రామాలు, ఆయా ప్రదేశాలు, స్థలాలు అవన్నీ దాటుకుంటూ కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళి దేవుని ప్రేమను, దేవుని ప్రేమ కలిగిన మాటలు ఆ స్థలాల్లో అనేక మందికి వారు బోధిస్తూ వారు ప్రకటన చేయించు ఉన్నారు। అయితే వారు ఆ విధంగా వస్తూ వస్తూ ఉన్నప్పుడు సముద్రకేకు అనే పట్టణాన్ని దాటుకొని అదే విధంగా నైపోలికిని అనే ఆ పట్టణాన్ని దాటుకొని ఫిలిప్పు అనబడే ఆ పట్టణానికి పౌలు శిల్లు ప్రయాణమై వచ్చారు। సముద్రకేకు, నైపోలి, ఫిలిప్పి అనే ఆ పట్టణానికి ఈ రెండు పట్టణాలు దాటుకుంటూ వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా సముద్ర తీర ప్రాంతం, ఆ ప్రాంతంలో చాలామంది ఆయా కార్యాలు కార్యక్రమాలు వారి వారి వృత్తి ధర్మాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటున్నారు। వారి జీవనోపాధి కొరకు అనేక మంది ఆ పని ఈ పని, ఈ వ్యాపారం ఈ కార్యక్రమం ఆ కార్యక్రమాలు ఆ విధంగా వాళ్ళు చేసుకొని ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు। అది సముద్ర తీర ప్రాంతం, ఆ ప్రాంతంలో ప్రార్థన జరుగుతుందేమని చెప్పి పౌలు శైలులు ఆ స్థలానికి వచ్చారు, ఆ ప్రాంతానికి వచ్చారు। అక్కడ ప్రార్థన లేదు, అక్కడ ఎటువంటి ఆరాధన ఎటువంటి విధి విధానాలు లేవు। అయితే ఆ సమయంలో ఈ పౌలు శైలులు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఒక అద్భుతం దేవుడు చేశాడు। ఆ మాట ఏంటంటే, ఆ అద్భుతం ఏంటంటే, లూదియా హృదయము తెరవబడింది, ఆమె ప్రభు మాటలు వింది, ఆ వినిన ఆ మాటను బట్టి ఆమె హృదయం తెరవబడి దేవుని కొరకు రక్షించబడి ఒక మంచి విశ్వాసిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది। ఆ ప్రార్థన జరిగిన ఆ స్థలానికి ఆ మరుసటి రోజు, ఆ తరువాత రోజు పౌలు శైలులు కూడా ఆ ప్రార్థన ఎక్కడ జరుగుతూ ఉందో ఆ స్థలానికి వచ్చి వారు కనిపెడతా ఉన్నారు, వారు చూస్తూ ఉన్నారు ఆ స్థలానికి ఎవరైనా వస్తారేమో, ఎవరి కొరకైనా ప్రార్థన చేయాలేమో, ఎవరైనా వస్తే వారి కొరకు ప్రార్థించి దేవునికి అప్పగించాలని చెప్పి ఆ రోజున పౌలు శైలులు ఆ విధంగా చూస్తూ ఉన్నారు।
అద్భుతాలు వాళ్ళ ద్వారా దేవుడు అనేకమైన స్థలాల్లో కార్యాలు కార్యక్రమాలు దేవుడు చేసుకుంటూ వస్తున్నాడు. అయితే అక్కడ జరిగిన సంగతి ఏంటంటే వారు ప్రార్థనా స్థలములో ఉన్నప్పుడు పుతోను అనబడే ఒక దయ్యము పట్టిన ఒక చిన్నది. పుతోను అనగా గంగ దేవత అని ఆ మాటకు అర్థం అన్నమాట. ఆ పుతోను దయ్యము పట్టి ఆ చిన్నది బాధపడుతూ ఉంది. అయితే ఆమె మాత్రం తన యజమానులకు గొప్ప లాభం సంపాదించి పెడుతూ ఉందన్నమాట. ఆమె దయ్యం పట్టి అనేక మందికి సోదులు చెప్పి అనేక మందికి జాతకాలు చెప్పి అనేక మందికి భవిష్యత్తులు ఆ విధంగా చెబుతూ ఉన్నప్పుడు చాలామంది వచ్చి ఆమె ద్వారా తన యజమానులు లబ్ధిని లాభప్రాప్తిని వారందరూ కూడా పొందుకుంటూ ఉంటున్నారు. ఆ సమయంలో పౌలు శీలలు ఆమెను చూశారు. చాలా బాధపడ్డారు, వేదన పడ్డారు, కలతపడ్డారు. ఒక మనుషులలో దయ్యపు ఆత్మ ప్రవేశించి ఈ విధంగా మనుషును వాడుకుంటూ ఉందా, ఈ విధంగా ఒక మనుషుని దయ్యం స్వాధీనపరుచుకుందా అని చెప్పి పౌలు గారు చాలా బాధపడి కలవరపడి ఆయన చేసిన పని ఏంటంటే ఆ పుతోను అనబడే ఆ దెయ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అది అంటున్న మాట ఏంటంటే మనం ఒకసారి వాక్యంలో చూడగలిగితే అపొస్తలుల కార్యాల గ్రంథం 16:17 భాగంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఆ మాట ఈ విధంగా బైబిల్లో వ్రాయబడి ఉంది. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను అని ఇక్కడ వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు శీలలు ఆ స్థలంలో ఉన్నారు. ఆ దెయ్యము పట్టి బాధపడుతున్న ఆ చిన్నది కూడా అక్కడ ఉంది. ఆ దెయ్యము ఆమెలో ఉండి మాట్లాడుతున్న మాట ఏంటంటే వీరు సర్వోన్నతుని సేవకులు, వీరు రక్షణ మార్గమును మీకు తెలియపరుస్తారు అని చెప్పి దెయ్యము దేవుని గురించి మాట్లాడుతుంది. దెయ్యము రక్షణ మార్గము గురించి మాట్లాడుతూ ఉంది. దెయ్యము దైవత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. దెయ్యం ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తు మార్గాన్ని గురించి దెయ్యం ఆ విధంగా సంభాషిస్తూ మాట్లాడుతూ ఉంది. సరే, ఆ విధంగా జరిగింది. పౌలు గారు చాలా బాధపడ్డారు, పౌలు గారు చాలా కలత చెందారు. అయితే ఆ 18 రాయబడిన మాట ఏంటంటే పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలి పొమ్మని క్రీస్తు నామమును ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పెను, వెంటనే అది ఆమెను వదిలిపోయెను అని ఇక్కడ బైబిల్ గ్రంథములో ఈ సారాంశం ఆ విధంగా వ్రాయబడి మనకు కనబడుతూ ఉందన్నమాట. అనగా ఒక మాటలో చెప్పాలి అని అంటే ఈ స్థలములో ఆ పుతోను అనబడి ఆ దెయ్యము పట్టి ఆమె బాధపడుతూ ఉంటే పౌలు గారు ఆమెను చూస్తూ వ్యాకులు పడి బాధపడి ఆమె కొరకు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె దెయ్యము ఆమెలోనికి తిరిగి రావటం లేదు. అయితే ఆమె ద్వారా లబ్ధి పొందిన తనతో ఉన్న ఆ వ్యక్తులు మాత్రం చాలా బాధపడుతూ ఉంటున్నారు. దెయ్యం ఆమెలో ఉంటే మనకెంతో లబ్ధి వచ్చేది, మనకెంతో లాభప్రాప్తి కలిగేది. పౌలు గారు వచ్చారు, ఆమె కోసం ప్రార్థన చేశారు, దెయ్యాన్ని వెళ్ళగొట్టారు, అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత మా లాభప్రాప్తి, మా సంపాదన అంతా కూడా మాకు ఆగిపోయిందని చెప్పి పౌలు గారి మీద, శీల మీద వారు కక్షను పెంచుకున్నారు, వారు కోపాన్ని పెంచుకున్నారు, పగను పెంచుకున్నారు. అయితే జరిగిన సంగతి ఏంటంటే వాళ్ళ ఇరువురు గురించి కూడా ఆ లాభం పొందుతున్న వ్యక్తులు వెళ్ళి సైనికులకు చెప్పారు. ఆ సైనికులు వచ్చారు. ఆ సైనికులు వచ్చి పౌలు శీలను తీసుకొని వెళ్ళి బందీగృహంలో బంధించారు. బంధకాలు వేసి బంధించి వారిని పెట్టేశారు. అయితే ఆ చెరసాల నాయకుడు, అనేక మంది చెరసాలలో ఉన్నారు,
ఆ శరసాలకు ఒక నాయకుడు ఒక అధిపతి ఒక పెద్ద ఉన్నాడు. ఆ పెద్ద అనేక మందిని చూసుకుంటూ ఉంటున్నాడు. ఎవరు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అని ఆ పర్యవేక్షణ అంతా కూడా ఆ యొక్క జైలర్ ఆ అధికారి ఆ న్యాయాధిపతి ఆ విధంగా చూసుకుంటూ ఉంటాడన్నమాట. అయితే ఇక్కడ వాక్యం అంటున్న మాట ఏంటంటే ఈ అపొస్తలుల కార్యముల గ్రంథము ఈ 16వ అధ్యాయం 27వ వచన భాగాన మనం ఒక్కసారి దేవుని వాక్యములు మనము చూడగలిగితే అక్కడ వాక్యములు ఉన్న మాట ఏంటంటే పౌలు శీలలను ఇరువురిని ఇంక కొంతమందిని అనేక మందిని చెరసాల్లో బంధించి పెట్టారు. అయితే పౌలు శీల కూడా మధ్యరాత్రి వేళ పాటలు పాడి ప్రార్థిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. అప్పటికే వారి దేహాలకు గాయాలు ఉన్నాయి, దెబ్బలు ఉన్నాయి, బాధతో వేదనతో శ్రమతో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. వారి దేహంలో బాధ ఉన్నా సరే వారి మనసులో మాత్రం ఆనందం సంతోషం ఉంది. ఈ ఆనందముతో ఈ సంతోషముతో దేవుని ప్రేమను బట్టి వారు పాడుతూ ప్రభు నామాన్ని ఆ స్థలంలో గణపరుస్తూ ఆరాధిస్తుండగా జరిగిన సంగతి ఏంటంటే వాక్యములో 24వ వచనం చూడండి. 24వ వచనం మనం చూడగలిగితే 25వ వాక్యములు ఏముందంటే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదువులు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనను, అందరి బంధకములు ఊడెను అని 25వ వచన భాగం 26వ వచన భాగంలో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. పౌలు శీలను బాగా కొట్టారు, చెరసాల్లో బంధించారు. వారు చెరసాల్లో చాలా బాధకరంగా వేదనతో దుఃఖంతో వాళ్ళు ఉన్నారు ఆ స్థలంలో. అయితే ఇక్కడ వాక్యం అంటున్న మాట ఏంటంటే ఇంత శ్రమలో ఇంత బాధలో కూడా వారు పాటలు పాడి ప్రార్థన చేస్తూ ఉండగా వాక్యం అంటున్న మాట ఏంటంటే భూకంపము కలిగింది, భూమి వణికింది, చెరసాల పునాదులు కదిలిపోయాయి. అయితే ఇక్కడ మరొక మాట ఏముందంటే బైబిల్ గ్రంథములో వారు పాడుచు ఆరాధిస్తూ ఉండగా చెరసాల పునాదులు కదిలిపోయాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, బంధకములు ఊడిపోయాయి. అక్కడ బందీలంటూ ఎవరూ లేరు, బంధించబడిన వ్యక్తులంటూ ఆ స్థలంలో ఎవరూ లేరు. ఆ స్థలంలో ఏమండి, చెరసాలు తెరవబడ్డాయి, తలుపులు తెరవబడ్డాయి, బంధకాలు ఊడిపోయాయి, భూకంపం కలిగింది, చెరసాల పునాదులన్నీ కూడా వణికిపోయాయి. ఈ 4 కార్యాలు జరిగినప్పటికీ అక్కడ ఉన్న అనేక మంది ఆశ్చర్యపోయారు. అయితే అక్కడ ఉన్న అద్భుతం ఏంటంటే ఏ ఖైదీ కూడా ఏ బందీ కూడా ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. ఓ తలుపులు తీయబడ్డాయి కదా, మాకు మార్గం సుఖవంతమైంది, మేము వెళ్ళిపోతాం, మేము పారిపోతాం, మేము తప్పించుకొని వెళ్ళిపోతాం అని ఏ ఖైదీ కూడా ఆ విధంగా అనుకోలేదు. కానీ మధ్యరాత్రి వేళ పౌలు శీలలు పాటలు పాడి ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, మధ్యరాత్రి వేళ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే దేవుని శక్తి ఆ స్థలానికి వచ్చి పునాదులు కదిలించింది. చెరసాలన్నీ కూడా ఊడిపోయాయి, విడుదలైపోయాయి. అనేక మంది ఒక బంధకాలు కూడా తునిగిపోయాయి. వచ్చి ఈ శబ్దం విని వచ్చినప్పటికీ ఆయన అనుకుంటున్న మాట ఏంటంటే అందరూ పారిపోయారు, అందరి బంధకాలు ఊడిపోయాయి, తలుపులా తీయబడ్డాయి, ఇంక ఖైదీలు ఇంక లేరని చెప్పి, ఇంక నా జీవితం పోయింది, ఇంక నా ఉద్యోగం పోయిందని చెప్పి చెరసాల నాయకుడు ఆ విధంగా మనోదుఖముతో వేదనతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో ఆయన చేస్తున్న పని ఏంటంటే బైబిల్ గ్రంథములో 27వ వచన భాగంలో వ్రాయబడి ఉంది. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండటం చూసి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తనను తాను చంపుకొనగోరెను, తనను తాను చంపుకోవాలి అని అనుకున్నాడు అని ఇక్కడ దేవుని వాక్యములో ఈ మాట మనం
చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఆ మాట ఏంటంటే కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాడు. కత్తి దూసి తనను తాను చంపుకొనబోయాడు అని ఇక్కడ ఒక చాలా ఒక అద్భుతకరమైన మాట, ఒక ఆలోచింప చేసే మాట, అందరిని ప్రశ్నించే మాట ఇక్కడ మనం బైబిల్ గ్రంథములో చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున ఆ చెరసాల నాయకుడు అనుకుంటున్న మాట ఏంటంటే అందరూ వెళ్ళిపోయారు, ఇంక నా భవిష్యత్తు పోయింది, ఇంకా నాకు జీవితం ఏమి లేదు, అయోమయం, ఇంక నా బ్రతుకంత శూన్యమైపోయింది అని చెప్పి ఆ యజమాని కత్తిని పట్టుకొని తనను తాను చంపుకొనబోతుండగా పౌలు గారు మాట్లాడుతున్నారు, అయ్యా మేమందరం ఇక్కడే ఉన్నాం, నీకు నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఇదే స్థలంలో ఉన్నాం, బందీలుగా ఉన్నాం, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి పౌలు గారు ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటే, శబ్దం చేస్తూ ఉంటే ఆ స్వరాన్ని ఎక్కడో ఉన్న ఈ చెరసాల నాయకుడు విని ఎంత సంతోషించాడో, ఎంత ఆనందించాడో, ఎంత తన్మయము చెందాడో, ఎంత ఆశ్చర్యపోయాడో. ఈరోజు ఈ మాటలో ఉన్న సందేశం ఏంటంటే కత్తి దూసి తనను తాను చంపుకొనబోబోయాడు అని ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ఈరోజు ప్రపంచంలో చూడండి, ఎక్కడ చూసినా సరే మరణం మరణం మరణం. ఎక్కడ చూడండి, ఏ వ్యవస్థలో చూడండి, ఏ కార్యాలలో చూడండి, ఏ కార్యక్రమంలో చూడండి, ఏ పద్ధతిలో చూడండి, ఏ వ్యక్తులలో చూడండి, ఈరోజు ఈ లోకములో మరణం అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉందన్నమాట. మరణం మరణం మరణం. అక్కడ వాళ్ళు, ఇక్కడ వీళ్ళు, ఆ ప్రదేశంలో ఈ ప్రదేశంలో, ఈ స్థలంలో ఆ స్థలంలో అని చెప్పి చాలా వార్తలు మనం వింటూ ఉంటున్నాం. ఎందుకు ఎందుకు ఈ విధంగా వినబడుతున్నాయి వార్తలు అని మనం చూడగలిగితే, మనుషుల్ని చంపేవాడు సాతానుడు, మనుషుల్ని బ్రతికించేవాడు దేవుడు, జీవితాన్ని పతనము చేసేవాడు సాతానుడు, బ్రతుకునిచ్చేవాడు ప్రభు. ఈరోజు అనేక మందికి లోకములో నిరీక్షణ లేదు, నిస్పృహలో ఉన్నారు, నిస్సహాయులుగా మార్చబడుతున్నారు, చిన్న చిన్న సమస్యలకే వారి ఏమైనా జీవితంలో కృంగిపోతూ సతమతమైపోతూ ఉన్నారు. చాలాగా ఈ లోకములో జరుగుతుంది అని మనం చూడగలిగితే అక్కడక్కడ చాలా వార్తలు మనం లోకములో మనం వింటూ ఉంటున్నాం. ఉద్యోగం పోయిందని, వ్యాపారంలో లాభం రాలేదని, జీవితంలో ఓడిపోయానని, ఎవరి ద్వారా మోసగించబడ్డానని, నాకు మంచి మార్కులు రాలేదని, మంచి ర్యాంకులు నాకు రాలేదని చెప్పి ఈ విధంగా ఆయా వ్యవస్థల్లో అనేక మంది ఆ విధంగా బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు. రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటున్నారు. అనేక మంది వ్యాపారవేత్తలు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటున్నారు. ఎందుకు ఈ స్థితి, ఈ దుర్భరము అని మనం చూడగలిగితే, ఈ ఆత్మహత్య అనేది ఎంత పాపమో అని మనం తెలుసుకుంటే ఇది చాలా దుర్భరం. ఇది ఒక మనుషుని, ఒక మనుషుడు హత్య చేస్తే ఎంత పాపమో, ఈరోజు ఒక వ్యక్తి తనను తాను చంపుకోవడం కూడా అంతే పాపం. ఈ విషయం చాలామందికి తెలియదు, ఈ విషయం చాలామందికి తెలియదు. మేమేం సాధించామని చెప్పి చాలామంది చనిపోతూ ఉంటున్నారు. అయితే రోజున దేవుడు మనుషుని చేసింది ఎందుకు అని మనం చూడగలిగితే దావీదు సంకీర్తన 118:17 మనం చూద్దాం. చూడండి ఒకసారి 118:17 ఉన్న మాట ఏంటంటే, నేను చావను సజీవుడునై యెహోవా క్రియలు వివరించెదను అనే ఇక్కడ ఒక చక్కని మాట ఉంది. భక్తుడు అంటున్నాడు, నేను చావను, నేను సజీవుడిగా ఉండి నేను దేవుని కార్యాలను ఈ రోజున వివరిస్తాను అని భక్తుడు ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా అర్థం ఏంటంటే, ఈరోజు అనేక మందిని ఈ లోకములో ప్రభు పుట్టించింది చనిపోటానికి కాదు, చంపటానికి కాదు,
నువ్వు నీ కాలం రాక మునిపే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి కూడా కాదు. ఎందుకు అంటే ఈరోజు ప్రతి మనిషిని యొక్క జీవిత గ్రంథాన్ని వ్రాసిన వాడు ఆయన. మన స్థితిగతులు, మన గమనాగమనములు, మన విధి విధానాలు, మన కార్యాలు, కార్యక్రమాలు, చాలా మన జీవితంలో అన్ని కార్యాలు కూడా దేవుని మీద ఆధారపడి ఉన్నాయి. ఈరోజున ఎక్కడ చూసినా సరే చిన్న ఆ చిన్న తప్పిదానికి చాలామంది ఏమంటారు, చాలా బాధపడిపోతూ ఉంటారు, సతమతమైపోతూ ఉంటారు, జీవితంలో ఇబ్బందుల పాలైపోతూ ఉంటారు. రైతు ఆ పంటను నమ్ముకొని, ఆ వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించినప్పుడు, ఆ భూమిని నమ్ముకొని జీవిస్తున్న ఆ రైతు ఫలసహాయం రాకపోతే తన ప్రాణాన్ని ఆ భూమిలోనే విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఈ లోకంలో ఆలోచన చేసినట్లయితే, నేటి ప్రపంచంలో సాతానుడు అనేక మందిని ప్రేరేపిస్తున్న ప్రేరేపణిది, నువ్వు ఏమి చేయలేవు, నీ వల్ల కాదు, నీ జీవితం అంతే, ఇంక నువ్వు అంతే అని చెప్పి నిరుత్సాహపరుస్తున్నందున, నిస్పృహలో ఈ మనుషులు అనేక మంది ఉన్నందున, ఓహో నా జీవితం ఇంతేనా అని చెప్పి చాలామంది ముందుకు లోకములు వెళ్ళిపోతూ ఉంటున్నారు. కానీ రోజున ఒక మనిషిని యొక్క జీవితం అంతా కూడా దేవుని చేతిలో ఉంది. నువ్వు బ్రతకాలన్నా, నువ్వు జీవించాలన్నా, నువ్వు చనిపోవాలన్నా సరే నీ జీవితము నీ చేతిలో లేదు, నీ జీవితము దేవుని చేతిలో ఉంది. మరొక మాట ఏంటంటే, దేవుడు మనసుని కలుగు చేసినప్పుడు దేవుడు తన ఆత్మను ఆ దేవదేవుణ్ణిలో పెట్టాడు. కానీ నీకు నీవుగా ఆత్మను కలిగి సంపాదించుకొని నువ్వు ఈ లోకంలో జన్మించలేదు, పుట్టలేదు. ఎందుకంటే ఆ కృప కలిగిన ప్రభువుని ప్రేమించి తన కనికరం చప్పున దేవుడు నీకు తన ఆత్మని దేవుడు పెట్టాడు. దేవుని ఆత్మను కలిగిన నీవు దేవుని ఆత్మను చంపుకునే ఆ హక్కు నీకెవరిచ్చారు, నీకెవరిచ్చారు, నీకెవరిచ్చారు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ లోకములో సజీవులుగా ఉండాలి, చావును జయించాలి, మరణాన్ని జయించాలి. నువ్వు సజీవుడిగా ఉండి నిన్ను పుట్టించిన, నిన్ను కలుగు చేసిన ఆ దేవుని యొక్క కార్యాలను నువ్వు ఈ లోకంలో ఘనపరుస్తూ ఉంటే, గొప్ప చేస్తూ ఉంటే జీవితంలో చాలా సంతోషంగా, సమాధానకరంగా, ఆనందంగా ఉండగలం. నేను అంటాను, సమస్యలకు చావే పరిష్కారం కాదు, సమస్యలకు సూసైడే పరిష్కారం కాదు, సమస్యలకు చావే శరణ్యం కాదు. వెతికితే 100 మార్గాలు ఉన్నాయి. ఆలోచిస్తే నీ సమస్య కొరకు ప్రపంచంలో అనేకమైన మార్గాలు దేవుడు తెరిచిపెట్టాడు. దాన్ని మనం చూడాలి, దాన్ని మనం కనుగొనాలి. మార్గాలు మనం ముందే తెరిచి దేవుడు పెట్టాడు. కాస్త ఓర్పు కలిగి, నేర్పు కలిగి ఈ మనుషుడు విరక్తి కలిగినప్పుడు, జీవితంలో విసుగు వేసారిపోతూ ఉన్నప్పుడు, మనస్సు బాధపడినప్పుడు, కృంగిపోతున్నప్పుడు కాస్త ఆ క్షణంలో ఓర్చుకొని, ఆ క్షణికావేశాన్ని మనుషుడు అణుచుకొని దేవుని కొరకు, దేవుని మీద ఆధారపడి ఒక వ్యక్తి మెల్లగా ఆలోచన చేసినట్లయితే దేవుడు అపాయములో ఆలోచనిస్తాడు, దేవుడు అపాయములో ఉపాయము కలిగిస్తాడు. దేవుడు ఆలోచనకర్త కనుక నీ సమస్యకు పరిష్కారము కలిగిన ఆలోచన దేవుని దగ్గర ఉంది. నీ సమస్యను పరిష్కరించగలిగిన ఆలోచన దేవుని దగ్గర లేకుండా లేదు, దేవుని దగ్గర ఉంది. ఈరోజు ఒక వ్యక్తి దాన్ని కనుగొనాలి, దాన్ని మనం గ్రహించి మనం ఈ దినమున ఆలోచించి అర్థం చేసుకోవాలి. చాలామంది బిడ్డలు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, చిన్నవారు, పెద్దవారు అనేక మంది చనిపోతూ ఉంటే చాలామంది ఎంత బాధగా ఉందో ఒకసారి మనం గ్రహించి మనం ఈ దినం ఆలోచించాలి. చిన్న వయసు, పసిప్రాయం, మంచి యవ్వన వయసు, మంచిగా అభివృద్ధి పొందిన వ్యక్తులు ఒక చిన్న విజయాన్ని సాధించలేదని ఓడిపోతూ ఉంటున్నాడు. ఒక చిన్న విజయాన్ని నువ్వు సాధించలేదని ఓడిపోతూ ఉంటే నీ జీవితంలో పెద్ద పెద్ద విజయాలు సాధించావు. వాటిని జ్ఞాపకం చేసుకొని మనం జీవించాలి. వాటి కొరకు మనం లోకంలో బ్రతకాలి. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి.
రైతులు వ్యాపారవేత్తలు వ్యవనస్తులు చాలా మంది విద్యార్థులు చాలా మంది ఎంతో మంది వ్యక్తులు ఎన్నెన్నో చేస్తున్నారు సమస్య పోలేదని రోగం పోలేదని ఇవని అవని చాలా మంది లోకములో జీవిస్తూ ఉంటున్నారు అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే ఈ లోకములో ప్రతి మనిషికి దేవుడు జీవిత కాలాన్ని విధించాడో మనము మన కాలం రాక మునుపు మనమే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు ప్రతి వారు కూడా నిరీక్షణ కలిగి దేవుడిచ్చే సమయాన్ని ఒక వ్యక్తి ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఆనందిస్తూ ఒక వ్యక్తి జీవితములో ఆశ కలిగి జీవించాలి మనుషుడు ఆశా జీవు కనుక ఈ లోకములో ఈ మనుషుడు ఆశలు కలిగి జీవించాలి ఆశలు పెంచుకొని జీవించాలి నిరాశ కలిగి జీవించకూడదు మనుషుడు ఎప్పుడు కూడా ఎందుకంటే ఈ లోకం అంతా కూడా అదే విధానములో దొరంలో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటున్నా అందుకని దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏంటంటే ఒక మనుషుడు ఈ లోకంలో చావటానికి దేవుడు పుట్టించలేదు బ్రతకడానికి దేవుడు పుట్టించాడు ఆ మనుషుడు ఈ లోకంలో సజీవునిగా ఉండి దేవుని కార్యాలు వివరిస్తూ ఉంటే దేవుడు చూసి ఎంత సంతోషిస్తాడో ఎంత ఆనందిస్తాడో నీకు దేవుడు ఇచ్చిన ఆయుస్సును ఎప్పుడు కూడా పరిపూర్ణంగా నువ్వు ముగించాలి మనం ముగించాలి మనం అంతం వరకు ఆ విధంగా నిరీక్షణ కలిగి మనం దేవుళ్ళలో వెళ్ళగలగాలి ఈరోజు ఇటువంటి హోప్స్ చాలా మందిలో లేవు ఈ రోజుల్లో మనుషునికి ఏమండి కోపం ఎక్కువ సహనము తక్కువ ఉద్రేకం ఎక్కువ ఆలోచన తక్కువ సహనము తక్కువ నేర్పు లేదు సాత్వికం లేదు నెమ్మది లేదు సమాధానం లేదు ఎందుకని మనం ఆలోచన చేయగలిగితే ఈ లోకంలో జ్ఞానం పెరిగే కొద్దీ కూడా ఈ లోకంలో అనుకూలతలు పెరిగే కొద్దీ కూడా ఈ లోకంలో తన జీవితంలో ఉన్న ఈ సహనము ఈ ఓర్పు అనేవి లోకంలో దినదినము కూడా కుసించిపోతూ ఉన్నాయి దిగజారిపోతూ ఉంటున్నాయి పడి పతనమైపోతూ ఉంటున్నాయి అందుకనే వాక్యం అంటున్న మాట ఏంటంటే ఈ చెరసాల నాయకుడు చేస్తున్న పని ఏంటంటే ఈ చెరసాల నాయకుడు చేస్తున్న పని ఏంటంటే అందరూ వెళ్ళిపోయారేమో ఇంకా నా జీవితం ఎందుకు నా ఉద్యోగం పోతుంది నా జీవితం పోతుందని చెప్పి దేవుని సేవకుడు మాట్లాడే మాట ఆశను కలిగించింది పౌలు గారు మాట్లాడే మాట బ్రతుకునిచ్చింది పౌలు గారు మాట్లాడే మాట బ్రతుకు మీద జీవితం మీద ఆశను కలిగించింది నీ సమస్యలో దేవుడు సహాయం చేస్తాడు సమస్య వచ్చిందని కత్తి పట్టుకుంటున్నావా సమస్య వచ్చిందని ఆయుధం పట్టుకుంటున్నావా సమస్య వచ్చిందని ఏదో చంపుకునే ఆయుధాన్ని పట్టుకొని నువ్వు ఉంటున్నావా లేదు లేదు నీ సమస్యలో సమాధానం దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు తన వాక్యం ద్వారా ఈరోజు ఒక వ్యక్తి